హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటివ్ ఆఫీస్. ఈరోజు శివకేశవ పూజకు ఒత్తులు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఇదిగోండి, ఇది విష్ణు కమల ఒత్తు అంటారు దీన్ని. ఇది విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి కూడా పూజ చేసినప్పుడు దీపం పెట్టుకోవచ్చు. ఏకాదశి, శుక్రవారం, శనివారం టైంలో కూడా ఈ ఒత్తు దీపం పెట్టుకుంటే చాలా మంచిది. అది ఇది బిల్వ ఒత్తు అనమాట. బిల్వ ఒత్తు శివునికి మంచిది. సోమవారం నాడు, శివరాత్రి రోజు, కార్తీక మాసం అన్నాలు ఈ ఒత్తుతో దీపం పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుంది. ఇది పత్తి అండి. ఇలా ప్లేట్ ఒకటి తీసుకుంటాం, కొంచెం విభూతి తీసుకుంటాం. ఈ పత్తిని ఇలా సన్నంగా ఒక తాడులాగా తయారు చేసుకుంటాం. ఎందుకంటే ఇది 13 పోగులతో తయారు చేయాలి కాబట్టి చాలా పెద్ద థ్రెడ్ని తయారు చేసుకోవాలి. ఇలా పెద్ద థ్రెడ్లా తయారు చేసుకున్నాం కదండి, దీన్ని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి 13 చుట్లు చుట్టాలి. ఒకటి కిందకు వచ్చేది 2 అవుతుంది, ఇది 3, ఇలా 13 చేసుకోవాలి. 9, 10, 11, 12, 13. ఇవి 13 పోగులండి. వీటిని 8 తునకలుగా చేసుకోవాలి. ఒకటి, రెండు, 3, 4. వీటిని అంతే, 5, 6, 7, 8. ఇప్పుడే వీటిని కలుపుకోవాలి. ఇలా 8 కలుపుకున్నాం కదండి, వీటిని దగ్గరగా చేసుకుని 8ని కలిపి ఒకటిగా చేసుకోవాలి. వీటిని కొంచెం పత్తి తీసుకొని ఇలా విష్ణు కమల ఒత్తు రెడీ అవుతుందండి. ఇప్పుడు బిల్వ ఒత్తులు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా కొంచెం పత్తిని తీసుకొని ఇలా అనుకొని ఈ చివరన ఈ చివరన ఇలా 3 తయారు చేసుకోవాలి.
ఈ మూడింటిని కలుపుకోవాలి. చూసారా బెల్వవత్తి ఎలా రెడీ అయ్యిందో. ఇది బెల్వపత్ర ఆకారంలో ఉంటుంది. ఇది శివునికి దీపం పెడితే చాలా మంచిది. బెల్వవత్తులు, విష్ణు కమల వత్తులతో పాటు పసుపు వత్తులు, కుంకుమ వత్తులు కూడా నేను తయారు చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.